చాలామంది ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందమైన చెట్ల మధ్య ప్రకృతిని చూస్తూ కొంతసేపు మనకు ఉన్న బాధలు మర్చిపోతాం. ఇంట్లో ప్లేస్ లేకపోయినా కుండీల్లో అయినా సరే మొక్కలు నాటి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు పార్కులకు వెళ్ళి అక్కడ చెట్లు చూస్తూ కొద్దిసేపు ఎంజాయ్ చేస్తాం. పాయిజన్ గార్డెన్. కానీ ఇక్కడ గార్డెన్లో ఉన్న మొక్కలు ముట్టుకున్నా లేదా కనీసం వాసన చూసినా కూడా ప్రాణాలు పోతాయట. అదేంటో, చెట్లు మనకు ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడతాయి. కానీ ప్రాణాలు తీయడం ఏంటని అనుకుంటున్నారా? అవును, ఇది నిజమే. అక్కడ గార్డెన్లో ఉన్న మొక్కలు మనుషుల ప్రాణాలను హాని కలిగించి ప్రాణాలు సైతం తీస్తాయట. ఈ గార్డెన్ ఎక్కడుందో తెలుసా? నార్థన్బర్గ్ ల్యాండ్లోని అల్వినిక్ గార్డెన్లో ఇలాంటి విషమొక్కలు పెంచుతున్నారట. ఈ పార్కులో సందర్శకులు ఒంటరిగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు. వారితో పాటు ఖచ్చితంగా ఒక గైడ్ ఉండాలి. ఇందులో వెళ్ళిన సందర్శకులు అక్కడ మొక్కలను చేతితో తాకకూడదు. అలా కాదని ముట్టుకున్నా ఇంకా అంతే సంగతి. ఇంతకుముందు కొంతమంది సందర్శకులు అలా మొక్కలను తాకడం వల్ల ఆ మొక్కల్లోని విషవాయువాలను స్ప్రో కోల్పోయేలా చేశాయట. అందుకే ఈ మొక్కల్ని ఎవరు తాకకుండా వారి వెంట గైడ్ ఫాలో అవుతూ ఉంటారట. ప్రస్తుతం ఈ గార్డెన్లో 100కు పైగా విషపూరిత మొక్కలు ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ప్రజలు వారికి తెలియకుండా ప్రమాదకరమైన మొక్కలు కూడా పెంచే అవకాశం ఉంది. అందుకే వారికి అవగాహన కల్పించడం కోసం ఈ గార్డెన్ నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్. యూబ్లడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.